వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో అంతకంతకు కరోనా వ్యాప్తి, 1000 దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య. ఏడో విడత ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభం. బియ్యం, కందిపప్పు, పంచదార అందజేత. ఏయూ డైలీ యువర్ వీసీ కార్యక్రమానికి విశేష స్పందన. ఫోన్లలో సమస్యను వివరించిన విద్యార్థులు. గ్యాస్ బాధితులకు సత్వరం నష్టపరిహారం చెల్లించాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ మాధవ్. రాష్ట్రంలో జగన్ సర్కార్ రాక్షస పాలన, ధ్వజమెత్తిన మాజీ మంత్రి బండారు. ఇక డీటెయిల్స్ చూస్తే జిల్లాలో కరోనా టెర్రర్ సృష్టిస్తోంది. కోరలు చేస్తూ పంజా విసురుతోంది. రోజురోజుకు కాఠిన్యాన్ని ప్రదర్శిస్తూ కేసుల నమోదులో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 79 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక కేసులు నమోదవ్వడం ఇదే ప్రథమం. ప్రస్తుతం కోవిడ్ బాధితుల సంఖ్య 1055కు చేరింది. జిల్లాపై కరోనా పంజా విసురుతోంది. కోరలు చేస్తూ పలువురిపై విరుచుకుపడుతోంది. జెట్ స్పీడ్తో దూసుకుపోతూ కేసుల సంఖ్యను భారీగా పెంచుకుపోతోంది. జిల్లా నలుమూలలా ప్రతాపం చూపిస్తోంది. తాజాగా 79 కేసులు నమోదవడంతో పాజిటివ్ కేసులు 1055కు చేరాయి. జిల్లాలో కోవిడ్ ప్రారంభమైన నాటి నుంచి ఒకే రోజు ఇన్ని అత్యధిక కేసులు నమోదవ్వడం ఇదే ప్రథమం. కొత్త కేసుల్లో తాటిచెట్లపాలెంలో 3కి, మాధవధారలో, ఆరిలోవల్లో చెరో 2కి వైరస్ సోకింది. దీంతో ఆ ప్రాంతవాసుల్లో ఆందోళన మొదలైంది. కోవిడ్ ఆసుపత్రుల్లో 646 మంది చికిత్స పొందుతున్నారు. 119 మంది ఐసోలేషన్లో ఉన్నారు. 2 చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 9కి చేరింది. లాక్డౌన్ ఎత్తివేసి అన్ని రకాల కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో కేసుల కట్టడికి వైద్య ఆరోగ్య శాఖ కేసు వచ్చిన చోట వెంటనే ట్రేస్, టెస్ట్, ట్రీట్ విధానాన్ని అమలు చేస్తోంది. లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తెల్ల రేషన్ కార్డుదారులకు 6 విడతల ఉచిత రేషన్ను అందజేసిన ప్రభుత్వం ఇప్పుడు 7 విడత ఉచిత రేషన్ను పంపిణీ ప్రారంభించింది. ఈసారి బియ్యంతో పాటు కిలో కందిపప్పు పంపిణీ చేస్తున్నారు. కార్డుపై అరకిలో పంచదార 17 రూపాయలకు విక్రయిస్తున్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాధికి దూరమై ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తెల్ల రేషన్ కార్డుదారులను ఉచిత రేషన్ పంపిణీ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే 6 విడతల ఉచిత రేషన్ పంపిణీని పూర్తి చేసిన ప్రభుత్వాలు ఇప్పుడు మళ్లీ 7 విడత ఉచిత రేషన్ పంపిణీని ప్రారంభించాయి. తొలిసారి 2009 మార్చి 29 ఉచిత రేషన్ను అందజేసిన ప్రభుత్వాలు ఆ తరువాత నుండి 15 రోజులకొకసారి చొప్పున ఇప్పటి వరకు 6 విడతల ఉచిత రేషన్ను అందించాయి. జిల్లాలో 2193 రేషన్ డిపోల ద్వారా 12.64 లక్షల మంది తెలుపు కార్డుదారులకు ఉచిత రేషన్ను అందజేస్తున్నారు. లాక్డౌన్ అమలు నేపథ్యంలో భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టారు. అలాగే వేలిముద్రలు తీసుకునే ముందు కార్డుదారులకు శానిటైజర్ వేస్తున్నారు. 7 విడత ఉచిత రేషన్లో బియ్యం, కందిపప్పు ఉచితంగానూ, అరకిలో పంచదార 17 రూపాయలకు అందజేస్తున్నారు. ఈ నెల 15 వరకు ఉచిత రేషన్ను అందజేయనున్నట్లు డీలర్ ఈశ్వర్రావు ఏసీటీ న్యూస్కు తెలిపారు. 7వ దఫా రేషను స్టార్ట్ చేస్తాం. ఈరోజు ప్రతి కార్డు ఒక యూనిట్కి 5 కేజీలు చొప్పున రైస్ ఉచితంగా ఇస్తున్నాం. అదే కందిపప్పు కూడా 1 కేజీ కందిపప్పు ఫ్రీగా ఇస్తున్నాం. తర్వాత పంచదార 1/2 కేజీ ఇస్తున్నాం. 1/2 కేజీ 17 రూపాయలు తీసుకుంటున్నాం సార్. ప్రతి కార్డు హోల్డర్ దగ్గర ముందు ఈ శానిటైజర్ తీసుకొని వాళ్ళకి వేసి వాళ్ళ దగ్గర వేణుముద్ర తీసుకొని అథెంటికేషన్ తీసుకొని మేము రేషన్ ఇస్తున్నాం సార్. ఏయులో చదువుతున్న విద్యార్థులు, పరిశోధకుల సందేహాలకు ఫోన్లో సమాధానమిచ్చేందుకు ప్రతి నెల మొదటి శుక్రవారం నిర్వహించే డయల్ యువర్ యూనివర్సిటీ కార్యక్రమం ఉదయం 10:30 నుండి 11:30 వరకు ఏయూ ఎగ్జిక్యూటివ్ హాల్లో జరిగింది. రిజిస్టార్ కృష్ణమోహన్ విద్యార్థులకు స్వయంగా ఫోన్లో సందేహాలు నివృత్తి చేశారు. ఎక్కువగా పరీక్షల నిర్వహణకు సంబంధించి విద్యార్థులు ప్రశ్నలు వేసి సందేహ నివృత్తి చేసుకున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ రిజిస్టార్ ప్రకాష్, పలువురు వర్సిటీ అధికారులు పాల్గొన్నారు. బీసీఏ ఉంది. బీసీఏ కాలేజీల్లో కాలేజీ, సమతా కాలేజీ, ఏవియన్ కాలేజీ, అంటే ఆంధ్ర యూనివర్సిటీ ఎవ్రీ మంత్ 1st ఫ్రైడేలో
డైలీవర్ యూనివర్సిటీ అని 10:30 నుంచి 11:30 వరకు సుమారు ఒక గంట పాటు సందేహాలు ఏమైనా ఉంటే ఆ సందేహాలు నివృత్తి చేయడానికి ఎక్కడి నుంచైనా ఫోన్ కాల్ ద్వారా సమాచారాన్ని వారు సేకరించుకోవడానికి ఆ క్వశ్చన్స్ పై ఒక అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం ముఖ్యంగా ఉద్దేశించింది ఇవి కాకుండా పబ్లిక్ ఎవరైనా సరే ఎటువంటి సందేహంలోనా నివృత్తి చేసుకోవడానికి ఈ డైలీవర్ యూనివర్సిటీ అనేది మనం ఏర్పాటు చేయడం జరిగింది మరి గత నెల డైలీవర్ యూనివర్సిటీలో సుమారుగా 37 ఎంక్వైరీలు ఫోన్ ద్వారా వచ్చాయి వాటికి సంబంధించి మనం సందేహాలు నివృత్తి చేయడం జరిగింది మరి ఈనాటి కార్యక్రమంలో 38 మంది ఫోన్ కాల్స్ రాగా ఈ 38 మందిలో ఈ కరోనా 19 నేపథ్యంలో చాలా మటుకు ఎగ్జామ్స్ అయితే పోస్ట్‌పోన్ చేశాము అదే కాకుండా క్లాసులు మళ్ళీ తిరిగి ఎప్పుడు నిర్వర్తిస్తాము కొంతమంది రీవాల్యుయేషన్ పెట్టిన వాళ్ళు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసిన వారికి ఈ కరోనా నేపథ్యంలో గత 3 నెలలు మనం పంచేయన కారణంగా రిజల్ట్స్ అన్నీ కూడా పెండింగ్ ఉండడం వల్న ఈనాటి 38 కాల్స్లో మాక్సిమం కాల్స్ అన్నీ కూడా ఎగ్జామినేషన్కి సంబంధించినవి అయ్యాయి అయితే ఇంతే కాకుండా జరగబోయే ఎగ్జామ్స్ ఎప్పుడు చేస్తారు అనే సందేహాలే ఎక్కువ మంది విద్యార్థులు కానీ విద్యార్థి తల్లిదండ్రులు కానీ మనల్ని ఈ రోజున అడగడం జరిగింది విషయాలన్నీ కూడా ఆంధ్ర యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందని వెబ్సైట్ చూడమని తల్లిదండ్రులకు విద్యార్థులకు సూచించడం జరిగింది విశాఖలో పరిశ్రమల ప్రమాదాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు నగర పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎల్జీ పాలిమర్ కంపెనీ సాయినార్ ఫార్మా కంపెనీ ప్రమాదాలకు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే కారణంగా తెలుస్తోందని ప్రతి కంపెనీలో అంబులెన్స్ ఉండాల్సి ఉండగా ఒక్క పరిశ్రమలలో అంబులెన్స్ వ్యవస్థ లేదని చెప్పారు దీనివల్ల అనేక మంది కార్మికులు చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఎల్జీ పాలిమర్ కంపెనీ ప్రమాద బాధితులకు ఇచ్చిన పరిహారం సాయినార్ బాధితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు కంపెనీ ప్రమాదాలపై సమగ్ర విచారణ జరగాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు బెంజినాల్ అనే ఒక వేపర్ లీక్ కారణంగా ఇద్దరు చనిపోవటం అలాగే 4 క్షతగాత్రులు అవటం ఏదైతే ఉందో అది కూడా చాలా దురదృష్టకరమైన పరిణామం ఫార్మాసిటీ సంబంధించి ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో సుమారు 70 పైగా పరిశ్రమలు ఉండి అన్ని పరిశ్రమలు కూడా ఫుల్ ప్లేజ్ నడుస్తూ దాంట్లో కూడా హైడ్రోక్లోరోక్విన్ లాంటి మనం ఏదైతే విదేశాలకు ఎగుమతి చేసే మందులు కూడా అక్కడి నుంచి తయారై వెళ్తున్నాయి అలాగే ఇంకా అనేక రకాల దేశానికి ప్రపంచానికి ఉపయోగపడేటువంటి అనేక రకాల ఫార్మా సంబంధించిన అంశాలు తయారు చేస్తున్నారు అయితే సాయినార్ సంబంధించిన దుర్ఘటనలు అనేక రకాల కొత్త విషయాలు వెలుగులో రావటం జరిగింది ఏదైతే ఎల్జీ పాలిమర్స్ అలాగే సాయినార్ వేపర్ లీక్ రెండింటికి కొంత సంబంధం ఉంది ఏమిటంటే ఎక్కడెక్కడైతే ఇటువంటి హజార్డస్ ప్రాక్టీసెస్ జరుగుతున్నాయి గ్యాస్ లీక్ జరుగుతున్నాయి అక్కడ ఏవైతే మినిమం సేఫ్టీ మెజర్స్ ఉన్నాయో ఎవరు కూడా పాటించకపోవటం కారణంగా జరిగిందనేది వాస్తవం ప్రాథమిక సమాచారం ప్రకారం సాయినార్ సంబంధించిన చోట ఏదైతే గ్యాస్ లీక్ అవుతుందో అక్కడ ఎటువంటి అలారం సిస్టమ్ లేదు ఇదే అక్కడ ఉండే వర్కర్స్ చెప్పడం జరిగింది ఎప్పుడైనా లీక్ అయినప్పుడు అలార్మింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల అలారం మోగడం కారణంగా వెంటనే తయారీ అవ్వడానికి అవకాశం ఉంటుంది అది తీవ్రమైన విషవాయువు కాదు అయితే ఎప్పుడైతే ఇటువంటి వాయువు లీక్ అయిన వెంటనే ఆక్సిజన్ ఛాంబర్స్ విధిగా అన్ని ఫార్మా కంపెనీల్లో ఉంటాయి అయితే దురదృష్టం అక్కడ ఆక్సిజన్ సిలిండర్ కూడా లేని పరిస్థితి రాష్ట్రంలో జగన్ సర్కార్ రాక్షస పాలన కొనసాగుతుందని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు అచ్చెన్నాయుడు అరెస్టు పట్ల ఆయన తీవ్రంగా స్పందించారు ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోయినా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయించి ఏసీబీ అధికారులు జైలుకు తరలించడం దారుణమన్నారు రాష్ట్ర ప్రభుత్వం టీడీపీపై కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని ధ్వజమెత్తారు నిన్న సాయంకాలం చేసిన విధానం ముఖ్యంగా యువత చదువుకున్న మేధావులు మధ్యతర కుటుంబం లేని పేదవాళ్ళకి తెలియజేయాలి అని కూడా పేదవాళ్ళు మభ్య పెట్టచ్చు కానీ చదువుకుని వాళ్ళు యువత ఉంది అపారమైన అనుభవం ఉంది యువత ఉంది దేశంలో నేను యువకులు కోరుతున్నాను మీరు ఆలోచించండి ఈ పరిపాలన మనకు అవసరమా ఇలాంటి పరిపాలన అసమర్థుడు అవినీతి పరుడు ముఖ్యమంత్రి అయితే సినిమాల్లో చూసాం గెలొచ్చు మనం చూసాం ఎవరో బందిపోటు రాని పోలందే కూడా ఎంపీ అయింది అంతమాత్రం నువ్వు ఏదో గొప్ప అనుకుంటే పొరపాటు మీ నాన్నగారి సమృద్ధి మీద ప్రజలు ఒకసారి చూద్దామని నేను ముఖ్యమంత్రి చేసి ఉండొచ్చు అంతమాత్రం నువ్వేమి హాని ఉచ్చానువో అపారమైన గాంధీ మహాత్ముడువో లేదా అన్న హజారువో నువ్వు కాదు నీకున్నవి వ్యవహారాలన్నీ ఉన్నాయి ఇప్పటికీ నువ్వు ఆస్తులు పెరగట్టించారు ఈ వ్యాధకి వనీరైంది ఒక ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక మంత్రి
స్పీకర్ కి ఆస్తులు సీల్డ్ కవర్ లో పెట్టి ఇవ్వాలి. ఇప్పటికి వ్యాధులు సీల్డ్ కవర్ లో పెట్టి ఆస్తులు ఇవ్వలేదు. ఒక ముఖ్యమంత్రి ఇవ్వలేదు. ఇంకెవరు ఇస్తారు శాసనసభకి? ఏదైతే అచ్చెన్ నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి తీరుందో ఆ తీరుకి మేము ఖండిస్తూ వారిని వెంటనే ఆరోగ్యరీత్యా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఇక్కడ మనకి వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థలు అవి చేసుకోవాల్సిన పని ప్రభుత్వం కక్షపూర్తికంగా కక్ష సాధించాలన్న ఒక ఉద్దేశంతో మన అపోజిషన్ లీడర్స్ మీద ప్రతిపక్షం మీద వీళ్ళు కక్ష కట్టి అరెస్ట్ చేసినటువంటి తీరుని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా సరే ప్రజాస్వామ్యంలో మన అపోజిషన్ లీడర్స్కి వారికి మాట్లాడడానికి అవకాశం కల్పించాలి. కానీ వాళ్ళ గొంతుకు నొక్కి మరి పరిపాలన సాగిద్దామనుకోవడం ఇది చాలా అన్యాయం. ఇప్పటికైనా సరే ఎందుకంటే ఎవరైనా తప్పు చేయొచ్చు, తప్పు చేస్తే దానికి ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి మాదిరిగా వెళ్ళాలి తప్ప వారికి ఇష్టానుసారం వ్యవస్థలన్నీ కూడా వాళ్ళ చేతిలో పెట్టుకొని మరి కక్ష సాధించాలని ఒక ఆలోచనతో చేస్తున్నటువంటి తీరుని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి బేషరతుగా ఆయన రిలీజ్ చేయాలని చెప్పేసి ఆరోగ్యరీత్యా రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రోగం నయం కావడంలో మందుల పాత్ర కీలకం. వైద్యానికి అయ్యే ఖర్చులో సగం మందుల కొనుగోలుకే అవుతుందనడంలో సందేహం లేదు. అయితే జనరిక్ మందుల వినియోగం వల్ల 100% వరకు ఆదా అవుతుంది. పెద్ద పెద్ద కంపెనీల కమిషన్లకు ఆశపడి చాలామంది వైద్యులు జనరిక్ మందులు రాయడం లేదు. ఈ నేపథ్యంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ ఓపీ చీటీలపై జనాలకు అర్థమయ్యే భాషలో జనరిక్ మందులనే రాయాలని తాజాగా డాక్టర్లకు స్పష్టం చేసింది. బ్రాండెడ్ మందులు మాదిరిగానే జనరిక్ మందులు కూడా పనిచేస్తాయి. నాణ్యతలోనూ ఎలాంటి తేడా ఉండదు. కానీ పెద్ద పెద్ద కంపెనీల కమిషన్లకు ఆశించి చాలామంది వైద్యులు జనరిక్ మందులు రాయడం లేదు. పైగా అవి పనిచేయవన్న అపోహల్ని కొందరు కల్పించడం వల్ల జిల్లాలో వినియోగం అంతంత మాత్రంగానే ఉంది. ఇటీవల ఏపీ మెడికల్ కౌన్సిల్ జనరిక్ మందులను రాయాలని, అది కూడా ప్రజలకు అర్థమయ్యే భాషలో ఓపీ చీటీలపై ఉండాలని స్పష్టం చేసింది. జనరిక్ మందులు తక్కువ ధరలకే ఎందుకు విక్రయిస్తారనే ప్రశ్న చాలామందిలో ఉంది. వాటిలో సరైన రసాయనాలు కలపకపోవడం వల్లే ఇస్తున్నారనే తప్పుడు ప్రచారం, అపోహల వల్ల కొందరు వాటిని వాడేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఏదైనా జబ్బుకు మందును తయారు చేసిన తర్వాత అమ్మకాల కోసం మెడికల్ రిప్రజెంటేటివ్లు, డీలర్లను మధ్యవర్తులుగా కంపెనీ యాజమాన్యాలు నియమించుకుంటాయి. మందులు అమ్మినందుకు వారికి కమిషన్ ఇస్తుంటాయి. వాటితో పాటు అమ్మకాలు పెంచేందుకు వినూత్న రీతిలో ప్రకటనల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తుంటాయి. ఈ ఖర్చును తయారు చేసిన మందులపైనే వేయడంతో అధిక ధరలకు అమ్మాల్సి వస్తుంది. జనరిక్ మందుల విషయంలో ఇలాంటి మధ్యవర్తులు, ప్రచార ఖర్చులు ఉండవు. ఫలితంగా ఎంఆర్పి కంటే సగానికే తక్కువ రేట్లకే రోగులకు లభిస్తున్నాయి. జనరిక్ మందులు కంపెనీల పేర్లు ముద్రించకుండా అమ్మకాలు చేస్తూ ఉండడంతో ఆ మందులు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. పేదోడి జోబులను పదిలం చేసే ఈ మందులనే వైద్యులు రోగులకు తప్పనిసరిగా రాయాలని ఏపీ మెడికల్ కౌన్సిల్ తాజాగా ఆదేశాలిచ్చింది. బ్రాండెడ్, జనరిక్ మందుల పనితీరు, నాణ్యతలో పెద్దగా వ్యత్యాసం ఉండదని పేదలు, సామాన్యులు ఇది గుర్తించి జనరిక్ మందులనే వాడి మందుల వినియోగంలో ఖర్చు తగ్గించుకోవాలని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి అర్జున ఏసీటీ న్యూస్కు తెలిపారు. ఇప్పుడు డ్రగ్స్ అనేవి పేషెంట్లకి ప్రభుత్వ హాస్పిటల్లో అందించే డ్రగ్స్ చాలా వరకు కూడా జనరిక్ డ్రగ్స్ వస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే ప్రభుత్వం సెలెక్ట్ చేసుకున్న కంపెనీస్ నుంచి జనరిక్ ప్రోడక్ట్ని తయారు చేయించడం తీసుకోవటం అంటే అత్యంతమైన స్టాండర్డ్స్ డిసిజిఐ రూల్స్ ప్రకారం డ్రగ్ ఇన్స్పెక్టర్స్, అదేవిధంగా డ్రగ్ ఎనాలిసిస్ వాళ్ళందరూ కూడాను తనిఖీ చేసిన తర్వాతనే ఈ ప్రోడక్ట్స్ని మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. జనరిక్ ప్రోడక్ట్కి ఈ బ్రాండెడ్ ప్రోడక్ట్కి తేడా ఏంటంటే బ్రాండెడ్ ప్రోడక్ట్లో వాళ్ళకి గవర్నమెంట్కి కట్టే ఫీజులు ఎక్కువగా ఉంటాయి, అదేవిధంగా వీళ్ళకి వచ్చే రాయితీలు కూడా తక్కువగా ఉంటాయి. వీళ్ళు కంపెనీకి లాభాలు ఎక్కువగా ఆర్జిస్తారు కాబట్టి వాళ్ళు బ్రాండెడ్ ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు. కానీ జనరిక్ ప్రోడక్ట్కి ఆ ట్యాబ్లెట్ ఉన్న ఆ కవర్ ఏదైతే ఉందో ఆ కవర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, కానీ ప్రోడక్ట్ మాత్రం
బేస్ ప్రోడక్ట్ ముడి పదార్థం అందరిలో కూడా ఒకటే విధంగా ఉంటుంది కాబట్టి ఎఫెక్ట్ చేయటంలో రెండు కూడా ఒకే విధంగా ఎఫెక్ట్ చేస్తాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ నష్టాల ఊబిలోకి వెళ్లిపోతోందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. అలాగే 104, 108 వాహనాల్లో 60% కేంద్రం సహాయం ఉందని, నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా 80% కేంద్రం సహాయం చేస్తోందని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక సహాయంతో వాహనాలు నడుపుతూ రాష్ట్ర ప్రభుత్వ ఘనతగా చెప్పుకుంటుందని ఆరోపించారు. ఒకే సంస్థకు అధిక మొత్తంలో వాహనాలు అప్పచెప్పడంపై పలు అనుమానాలు ఉన్నాయని, దీనిపై సిబిఐ దర్యాప్తు చేయాలని కోరారు. అందరం కలిసి ఒకే బ్యానర్ మీద చేయాలి అని చెప్పి చెప్పడం కారణంగా అందరూ కలిసి ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు కూడా అన్ని పార్టీలు కలిసి ఇది కేవలం ఏదో కేంద్రానికి సంబంధించిన, రాష్ట్రానికి సంబంధించిన అంశంగా కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అతిపెద్ద పరిశ్రమగా, అతిపెద్ద పరిశ్రమని మనం ఏ విధంగా రక్షించుకోవాలి అనే ఆలోచనని ముందుకు తీసుకెళ్తాం. వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో దాన్ని రక్షించే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా మనం డిమాండ్స్ పెట్టాలి. ఇటువంటి ఒక మెగా మెర్జర్ గురించి కూడా కేంద్రం ఆలోచన చేసింది. ఆ విధంగా ఆలోచన క్రమాన్ని ఇంకా పెంచే విధంగా మనం ముందుకెళ్ళటం ద్వారా కొంత అందరూ ఎంప్లాయీస్కి, అలాగే పరిశ్రమకి, అలాగే చుట్టుపక్కల దీనిపైన ఆధారపడిన అనేక రకాల ఎంఎస్ఎంఈ కంపెనీస్కి, అలాగే అనేక మంది సప్లయర్స్కి ఇది ఉపయోగపడుతుంది. ఆ విధంగా చేయటం ద్వారా రాష్ట్ర ప్రగతి కూడా బాగుంటుందని చెప్పి మా అభిప్రాయం. ఆ విధంగా దానికోసం మేము కృషి చేస్తాం. ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి అనేక గత ప్రభుత్వం చేసిన అక్రమాల మీద సిబిఐ ఎంక్వైరీ వేస్తుందో ఆ విధంగానే సిబిఐ ఎంక్వైరీ వేస్తే ఇవాళ ల్యాండ్ అలాట్మెంట్స్ ఏదైతే పేదలకి ఉచితంగా ల్యాండ్స్ ఇస్తున్నారో వాటి పట్ల ఎంత కొనుగోలు చేశారనేది ఇవాళ 108, 104 కొనుగోలు విషయంలో, అలాగే దాని ఏజెన్సీ విషయంలో, ఎవరైతే రన్ చేసే ఏజెన్సీ విషయంలో కూడా అక్రమాలు జరిగాయనేది అన్నీ అందరూ ఘోషిస్తున్న విషయం. దానిపైన తప్పకుండా ఎంక్వైరీ జరగాలి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మనబడి నాడు నేడు కార్యక్రమం చేపట్టింది. 2019 నవంబర్ 14 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 45,329 పాఠశాలల్లో 12 కోట్ల వ్యయంతో 3 దశల్లో నిర్మాణంలో చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. తొలి దశలో భాగంగా 15,715 పాఠశాలల్లో 3,647 కోట్ల రూపాయల వ్యయంతో తొలి దశలో ఆధునీకరణ పనులు చేపట్టారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏకైక మత్స్యకార పాఠశాల విశాఖలో ఉంది. ఇప్పటి వరకు మత్స్యశాఖ నిధులు, దాతలు, అండదండలతో మాత్రమే పాఠశాల నడపబడుతోంది. ఈ విషయమై ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ చొరవ తీసుకుని 18 లక్షల గ్రాంటు విడుదల చేసేలా చర్యలు తీసుకున్నారు. నాడు నేడులో ప్రభుత్వం తెలిపిన 9 రకాల మౌలిక సదుపాయాలను ప్రహారీగోడ, గేట్, మరుగుదొడ్లు, త్రాగునీరు, ఫర్నిచర్ తదితర సదుపాయాలతో సుందరీకరణ చేసి 30వ తేదీ నాటికి పూర్తి చేసేందుకు స్కూల్ కమిటీ సభ్యులు పనులు వేగవంతం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మనబడి నాడు నేడు కార్యక్రమాన్ని అయితే చేపట్టి ఉంది. 2019 సంవత్సరంలో దీన్ని నవంబర్ 14వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 45,329 పాఠశాలల్లో 3 దశల్లో నిర్మాణాన్ని అయితే చేయడానికి, ఆధునీకరించడానికి అయితే చర్యలు చేపట్టారు. తొలి దశలో భాగంగా 15,715 పాఠశాలల్లో 3,647 కోట్ల రూపాయల వ్యయంతో తొలి దశలో ఆధునీకరణకు అయితే చర్యలు చేపట్టున్నారు. అయితే మనం విశాఖపట్నం నగర పరిధిలో జీవీఎంసీ పరిధిలో కనుక చూసుకుంటే కనుక మత్స్యకార తెగకు చెందిన ఒక పాఠశాల అయితే ఉంది, వాసవానిపాలెం అని. అయితే ఈ మత్స్యకార తెగకు చెందిన ఈ ఒకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ ఒకే ఒక పాఠశాలకు సంబంధించి అటు జీవీఎంసీలో కూడా మెచ్చేయలేదు, అలాగే పాఠశాలలో కూడా కలపలేదు. కేవలం ఇది ఫిషరీస్ ఫండ్స్ నుంచి మాత్రమే ఇప్పటివరకు రన్ అవుతుంది. ఈ మధ్యకాలంలో దీనిపై మనకి ఇప్పటివరకు మా మత్స్యశాఖలో పనిచేసిన మోపిదేవి వెంకటరమణ మంత్రిగా పనిచేసిన మోపిదేవి వెంకటరమణకి అయితే ఇక్కడ నుంచి వెళ్ళి కమిటీ సభ్యులు కానీ స్థానికులు కానీ వినమించుకోవడంతో ఆయన నాడు నేడులో భాగంగా దీన్ని చేర్చి 18 లక్షల గ్రాంట్లు అయితే విడుదల చేశారు. దీనిలో భాగంగా ఇది 30వ తేదీ వరకు లోపున ఇక్కడ సుందరీకరణ అంతా పూర్తి చేసి స్థానికంగా పిల్లల స్ట్రెంత్ను పెంచి దీన్ని తీర్చిదిద్దేందుకు స్కూల్ కమిటీ సభ్యులు అయితే నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే
ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఏదైతే 9 మౌలిక వసతులు చెప్పిందో ఆ మౌలిక వసతులన్నిటిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికే స్కూల్ కమిటీ సభ్యులందరూ అంటే స్కూల్ గేట్ కానీ కాంపౌండ్ వాల్ కానీ త్రాగునీరు టాయిలెట్స్ ఇలా ప్రతి విషయంలో ఫర్నిచర్ అన్ని విషయాల్లో ప్రభుత్వం చెప్పిన 9 అంశాలని కూడా వీళ్ళు పూర్తిగా తయారు చేసి సుందరీకరణ చేసే పనిలో భాగంగానే ప్రస్తుతం ఇక్కడైతే స్కూల్ కమిటీ ప్రయత్నం చేస్తూ ఉంది. స్థానిక ప్రజలు స్కూల్ కమిటీ సభ్యుల డిమాండ్ ప్రకారం ఈ పాఠశాలను జీవీఎంసీలో మెర్జ్ చేస్తూ 7th క్లాస్ వరకు అప్గ్రేడ్ చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళ డిమాండ్లు నెరవేర్చే దిశగానే జగన్మోహన్ రెడ్డి పనిచేస్తారని ఆశిద్దాం. కెమెరా పర్సన్ సూర్యతో రిపోర్టర్ శ్రీనివాసరావు విశాఖపట్నం. కరోనా లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియూ ఏఐటియుసి సంయుక్త ఆధ్వర్యంలో మద్రపాలెం జంక్షన్లో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నేత అజయ్ శర్మ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాల కారణంగా కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. కాలంలో కేంద్ర ప్రభుత్వం సడన్ గా కేవలం 4 గంటల సమయం ఇచ్చి లాక్డౌన్ విధించింది. అనేక మంది కార్మికులు అస్త కష్టాలు పాలయ్యారు. ఈ వలస కార్మికులు ఎన్ని కష్టాలకు గురయ్యారో ఎన్ని నష్టాలకు గురయ్యారో ప్రత్యక్షంగా దేశం అంతా చూసింది, ప్రపంచం అంతా చూసి దేశం సిగ్గుపడేటట్టుగా చూసింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం కార్మికులను ఆదుకోవడానికి ఈ 3 నెలల కాలంలోనూ కనీసమైనటువంటి చర్యలు కూడా చేపట్టలేదు. అందరినీ ఇళ్లల్లోనే ఉండమని చెప్పింది. డబ్బులను వాడు ఇంట్లో ఉంటాడు, వాడికి ఏదో పోషణ ఉంటుంది. అసంఘటిత రంగ కార్మికులకి ఏం డబ్బులు ఉంటాయి? మరి వాళ్ళందరికీ కనీసం నెలకి 10,000 రూపాయలు చొప్పున 3 నెలలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వెయ్యాలి అని కార్మిక సంఘాలు అన్నీ ఎంత డిమాండ్ చేసినా కేంద్ర ప్రభుత్వం 10,000 కాదు 1 రూపాయి కూడా వేయలేదు. బియ్యం 7 లక్షల కోట్ల టన్నుల బియ్యం గొడవల్లో మూలుగుతుంటే ప్రతి మనిషికి నవంబర్ దాకా కూడా 3 నెలలు ప్రతి మనిషికి 10 కేజీలు బియ్యం ఏమైనా ఆహార సరఫరా చేయమంటే కేంద్ర ప్రభుత్వం అప్పటిదాకా చేయకుండా ఇప్పుడు ఏదో ముష్టిగా 5 కేజీలు ఇస్తారట. మనిషికి 5 కేజీలు ఏ రకంగా సరిపోతుంది? వీటన్నిటికీ మించి ఏంటంటే కార్మికులకు సంబంధించి చట్టాలు సవరించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అంత దుర్మార్గానికి పాల్పడింది. 10 గంటలు ఎప్పుడో సాధించుకున్నటువంటి 8 గంటల పని దినాలు 12 గంటలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. వీటన్నిటికీ మించి ఏంటంటే ఇప్పుడు ఈ కరోనా సంక్షోభాన్ని ఆయన ఏ అవకాశం కింద మార్చుకుంటున్నారంటే ఆయన కార్పొరేట్లకు సేవ చేసే అవకాశం కింద మార్చుకుంటున్నాడు. అపరిష్కృత కార్మిక సమస్యల పరిష్కారం కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఇసుకతోట జంక్షన్లో ఆందోళన నిర్వహించారు. రాష్ట్రంలో కార్మిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని ఏఐటీయూసీ నేత వామనమూర్తి డిమాండ్ చేశారు. కరోనా లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ మహానగరంలో గత 5 నెలలుగా ఇసుక రాక పనులు లేక భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఒక పూట కూడా కనీసం తిండి దొరక్క చివరికి టీ లేదా బిస్కెట్లకు కూడా స్నేహితుల మీద ఆధారపడేటువంటి ఈ భవన నిర్మాణ కార్మికులందరికి కూడా నెలకి 10,000 రూపాయలు చొప్పున జీవన భృతి వెంటనే ఇవ్వాలని చెప్పి 6 నెలలకు కావలసిన 16 రకాల నిత్యావసర వస్తువులు ప్రభుత్వం ఉచితంగా ఈ బిల్డింగ్ కార్మికుల కుటుంబాలకి ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ఈ ఇసుక ఏదైతే ఆన్లైన్ పెట్టి దానికి 3 టన్నులు 4 టన్నులు తప్ప తక్కువ ఇసుక ఇవ్వనని చెప్పి ప్రభుత్వం పెట్టిన ఆంక్షల వల్ల వీరందరూ ఇవాళ ఉపాధి కోల్పోయారు. కాబట్టి భవన నిర్మాణ కార్మికులు కడుపులు కొట్టేటువంటి ఇసుక ఆన్లైన్ విధానం రద్దు చేయాలి. ఇసుక మే పెట్టినటువంటి అన్ని రకాల ఆంక్షల్ని ఎంటనే ఎత్తివేయాలని కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు తిరిగి రావడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్ర వెంటనే విడనాడాలని ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని కాపాడాలని చెప్పి పెంచిన పెట్రోలు డీజిలు వంట గ్యాసు కరెంటు ఛార్జీలను వెంటనే రద్దు చేసి ఈ రోజు కూలీల్ని ఆదుకోవాలని లేని పక్షంలో దశల వారీ ఆందోళన చేపడతామని చెప్పి ఏఐటీయూ తరఫున ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.
సందట్లో సడేమియా అన్నట్టు కరోనా కష్టకాలంలోనూ ప్రజలను సైబర్ నేరగాళ్లు వదలడం లేదు. మహమ్మారి భయంతో ప్రజలు వణికిపోతుంటే ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. అడ్డు అదుపు లేకుండా ప్రతాపాన్ని ప్రదర్శిస్తూ సైబర్ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. పీపీఈ కిట్లు అమ్మకాల పేరిట ఇంటర్నెట్ వేదికగా అమాయకులకు గ్యాలం వేసి వారి బ్యాంకు ఖాతాలను కొల్లగొడుతున్నారు. కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. కోవిడ్-19 వ్యాక్సిన్లు, కరోనా టెస్ట్ కిట్లను ఆన్లైన్లో అమ్మకానికి చూపిస్తూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. లాక్డౌన్ వల్ల ఇంటర్నెట్ వాడకం పెరగడంతో పాటు సైబర్ నేరాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. మోసపోయాక బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల ఇంటర్నెట్లో ఆమ్ఫిటమిన్స్, మరిజువానా, కరోనా ఔషధాలు, నివారణ మందుల పేరిట భారీ సైబర్ నేరాలు జరిగాయి. ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికగా బ్లాగుల్లో కనిపించే చాట్బాక్సులు, ఫోరంలలో సైబర్ నేరగాళ్లు కరోనా ఔషధాల సంబంధిత లింక్లు పోస్ట్ చేస్తున్నారు. వాటిని నిజమైన ఔషధాలుగా భావించి కొందామనుకున్న వారి నుంచి సొమ్ము కాజేస్తున్నారు. అంతేగాక పాస్వర్డ్లు, ఇతర వ్యక్తిగత సమాచారం సైబర్ దొంగల చేతికి చేరుతుంది. హోమ్ టెస్టింగ్ కిట్లు అంటూ ఆకర్షణీయంగా పోస్టింగ్ చూపిన వెంటనే నమ్మే రీతిలో వీటిని నెట్లో ఉంచుతున్నారు. కోవిడ్-19 సమాచారం పేరుతో నకిలీ సైట్లు తయారవుతున్నాయి. మంచి కథనాలను పోస్ట్ చేస్తూ మధ్యలో కరోనా ఔషధాలు, హోమ్ టెస్ట్ కిట్లు సేల్కు పెడుతూ మోసం చేస్తున్నారు. ఇలాంటి నేరాల పట్ల వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. లాక్డౌన్ పీరియడ్ లార్జ్ నంబర్ ఆఫ్ కేసెస్ హావ్ కమ్ ఇన్ అవర్ నోటీస్ వేర్ దిస్ పీపుల్ ఆన్లైన్ చీటింగ్స్ హ్యాపన్స్. మై సిన్సియర్ రిక్వెస్ట్ టు పీపుల్ దట్ దే షుడ్ నాట్ బిలీవ్ సచ్ అడ్వర్టైజ్మెంట్ ఆర్ సమ్ కాల్స్ విచ్ సే దట్ యూ గోట్ లాటరీ ఆర్ యూ గోట్ సమ్ ప్రైజ్. ఫస్ట్ ఇఫ్ దే హ్యావ్ సమ్ డౌట్ ఆల్సో దే కెన్ అప్రోచ్ అవర్ సైబర్ క్రైమ్ సెల్ ఆర్ పోలీస్. వీ కెన్ క్లారిఫై దీస్ థింగ్స్ అండ్ వీఆర్ ఆల్సో గివింగ్ లోట్ ఆఫ్ యాడ్ రిగార్డింగ్ సైబర్ క్రైమ్ బికాస్ దిస్ ఈస్ ద వన్ న్యూ ట్రెండ్ వేర్ లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ బీయింగ్ చీటెడ్. ఎవ్రీ డే ఇన్ సిటీ 3-4 కేసెస్ ఆర్ బీయింగ్ రిపోర్టెడ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్నోసెంట్ అండ్ దే డోంట్ నో ద వే దిస్ సైబర్ క్రిమినల్స్ ఆర్ చీటింగ్ పీపుల్ and most of them believe their version and they share their bank details or their ATM cards details and all and later when they come to know entire money is going out from their accounts. So my request that they should, whenever they do any online transaction, they should take all precautions. There are certain precautions have been issued online. If you go Google and any other site, they will say that what type of precautions you have to take. డ్రాగన్ చైనా భారత్ సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో విశాఖలోని తూర్పు నావికాదళం అప్రమత్తమైంది. సమర సన్నాహకాల్లో భాగంగా జల సరిహద్దుల్లో యుద్ధ నౌకలను మోహరించింది. సమరమే అనివార్యమైతే శత్రుసేనలను చీల్చి చెండాడేందుకు సిద్ధమైంది. భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో విశాఖలోని తూర్పు నావికాదళ విభాగం అప్రమత్తమైంది. యుద్ధ నౌకలను అంతర్జాతీయ జలాల్లో వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరించింది. గతంలో చైనాకు చెందిన యుద్ధ నౌక హిందూ మహాసముద్రంలో కవ్వింపు చర్యలకు దిగినప్పుడు తూర్పు నావికాదళ యుద్ధ నౌక దాన్ని వెంటాడింది. సాధారణంగా శత్రుదేశం అప్రమత్తతను గుర్తించేందుకు కవ్వింపు చర్యలకు పాల్పడుతుంటారు. ఇలాంటివి గతంలోనూ అనేకసార్లు చోటు చేసుకున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో చైనా యుద్ధ నౌకలు మళ్లీ కవ్వింపు చర్యలకు దిగితే వాటికి ధీటైన సమాధానం చెప్పేందుకు తూర్పు నావికాదళం ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా అన్ని విభాగాల ఉద్యోగులకు సెలవులు రద్దు చేసింది. తూర్పు నావికాదళంలో ఇతరులకు ప్రవేశం నిషేధించింది. రాకపోకలపై ఆంక్షలు విధించింది. విశాఖ తూర్పు నావికాదళం వాయుస్థావరం ఐఎన్ఎస్ డేగాలో యుద్ధ విమానాల పైలట్లకు శిక్షణ ముమ్మరం చేసింది. శిక్షణలో భాగంగా విశాఖ నగర గగనతలంలో కొన్ని రోజులుగా పైలట్లు అత్యాధునిక యుద్ధ విమానాల్లో చక్కర్లు కొడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ యుద్ధం అనివార్యమైతే చైనా ముష్కర మూకలకు ధీటైన సమాధానం చెప్పేందుకు తూర్పు నావికాదళం సిద్ధంగా ఉంది. జిల్లాలో అంతకంతకు కరోనా వ్యాప్తి, 1000 దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య. ఏడో విడత ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభం. బియ్యం, కందిపప్పు, పంచదార అందజేత.
ఏయూ డైలీ యువర్ వీసీ కార్యక్రమానికి విశేష స్పందన. ఫోన్లలో సమస్యను వివరించిన విద్యార్థులు. గ్యాస్ బాధితులకు సత్వరం నష్టపరిహారం చెల్లించాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ మాధవ్. రాష్ట్రంలో జగన్ సర్కార్ రాక్షస పాలన, ధ్వజమెత్తిన మాజీ మంత్రి బండారు. ఎస్సిటీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.